తెలంగాణలో మార్పుకి సంకేతంగా అమిత్ షా సభ ఉండిపోతుందని అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ పార్టీకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందని ఇక ఆ పార్టీ పుట్టగతులు లేకుండా పోడమే మిగిలి ఉందని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఉచిత విద్య వైద్యం ఇస్తామని బండి సంజయ్ ప్రకటించారు మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో జరగనున్న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను కనీవిని ఎరగని రీతిలో విజయవంతం చేస్తామంటున్న బండి సంజయ్ తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ నేతాజీ ఫేస్ టు ఫేస్ पादयात्र रेपट मुगे बोत इपटे मुफ रोजल पादयात्री आये निर्वहित रेपट मुफ रोज को चेरक रेपे मुगि उ मुगि सदर्भंग तुक्कूड में भारी बहिंग सभा केंद्र होंमंत्री अमित षा सभ में पागनबो मरी अमित षा पागने सभ की संबंधी आये एम प्रसंगो अंड संजय गारे सर चपंडी रेपट मुगि सभ एला उबोदी अमित षा इकड़े अमित षा एम तो भारत कांग्रेस पार्टी राष्ट्र सभा पार्टी का ब्रह्मांड रेप जरगबो लक्षला मंद भारतीय जनता पार्टी कार्यकर्ता प्रजलू बहिंग सभा राबो प्रजा संग्राम यात्रा रेडव दश मुगि सदर्भंग अमित षा राबोटी कार्यकर्ता प्रज जोश होश वस्तु इला एट रेप बहिंग सभा स्वच्छ तरी वे बहिंग सभा विजयवंत तेलंगाणा राष्ट्र में मारपक संकेत कष्ट बाधल प्रजक इला भारतीय जनता पार्टी अंदा उ भरोसा कभग रेप बहिंग सभा विजय का बोत తెలంగాణకు సంబంధించి విభజన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు అన్నది కూడా ఒక టాక్ మరి విభజన హామీలకు సంబంధించి ఏమన్నా చెప్తారు 7 సంవత్సరాలు చేసిరు ఇప్పుడు భారతదేశం శక్తివంతంగా తయారైంది టిఆర్ఎస్ పార్టీ పుట్టగత లేకుండా పోతున్నది డౌన్ ఫాల్ సడది ఇప్పుడు మాట్లాడుతారు 7 సంవత్సరాలు ఏం మిగిలి వారి 7 సంవత్సరాలు ఇందులో మంది మోడీ గారిని కలిసిరు కదా ఎందుకు మాట్లాడలే దాని చెప్పని చెప్పు సమాధానం అంటే కేంద్రం నిధులు ఇస్తుందని మీరు చెప్తున్నారు నే కేంద్రం నిధులు ఇవ్వడలేదు టిఆర్ఎస్ సహా ఆదరణతో సహా మేము నిరూపించడం సవాల్ చేస్తాం మావోల్ సభ నాయకులు సవాల్ చేశారు తోకముషి పార్పారు మురిగిందే మురిగి వాగిందే వాగుతుంది నాకు ఎవరు సమాధానం చెప్పని అవసరం లేదు అంటే మొదటి విడత పాదయాత్రలో దాదాపు 18000 విజ్ఞాపనలను మీరు అందుకున్నారు ఈ పాదయాత్రలో ఇప్పటికే 17000 వినతి పత్రాలు అందుకున్నారు అందులో ప్రధానంగా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమేం ఉన్నాయి ప్రధానంగా ఏం డబుల్ బెడ్ రూమ్ సమస్య వస్తుంది నిలబడి లేకుండా చాలా పేదలు ఉన్నారు ఇంకే పాలమూరు జిల్లాలో కల్తీ విత్తనాల వల్ల రైతులు చాలా రైతాంగమంత నష్టపోయింది రైతాంగమంత నష్టపోయింది ప్లస్ నిరుద్యోగ సమస్య ఇలా డబుల్ బెడ్రూమ్ సమస్య నిరుద్యోగ సమస్య ఈ రైతుల సమస్య దాని వల్ల చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆ యొక్క దరఖాస్తు మాకు వచ్చింది మీరు పదే పదే బహిరంగ సభల్లో అంటున్నారు రచ్చబండలో కూడా అంటున్నారు వచ్చేది బీజేపీ ప్రభుత్వమే మీ సమస్యలన్నిటిని పరిష్కరిస్తాం ఉచిత విద్య వైద్యం ఇస్తా అంటున్నారు అది సాధ్యమేనా తప్పకుండా సాధ్యం అసాధ్యాన్ని సుసాధ్యం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ उचित हामीलिचि आचारसाध्य हामील पार्टी भारतीय जनता पार्टी तक कोई साध्य रेप बहिरंग सभा को संबंधी हाईलैट्स एला उबोना हाईलैट अट अब रेप कदा रेप हाईलैट कोसम का प्रजल कष्ट बाधा प्रजा संक्रम वाल कष्ट बाधन विनाम बड़ी आ विषय में स्पष्ट चेना की तेलंगा राष्ट्र में टीआरएस पार्टी कुट अवनीति अराचक पालन निजं पालन नया निजा पालन व्यतिरेक भारतीय जनता पार्टी बहिंग सभा निर्वहित काबी प्रजु इला आवेश इला आलोचि मारप जरूरी अंदर की अधिकार बीजेपी की वाले अवकाश आलोचित प्रजल दाखु सभ जरबोत रो वि पादयात्र मुगि सदर्भंग 99 टीवी तरफ तेलंगा प्रजक सदेश मुख्य मुफ्त रोज अंडी मात तो मे प्रजा समस्या प्रजा बाधन मात 99 चैनल नेताजी गारु वाल कैमरा मैन प्रती रोजू समस्या आ समस्या दृष्टि प्रभुत्म दृष्टि रावे 99 टीवी यजमा की सिबंदी की अंदर हृदयपूर्वक धन्यवाद काबाटी मेहमू मंड टेडो एर टेडो एन कड़ी दी समस्या तेज आलोचन तो मैं कष्ट समस्या भारतीय जनता पार्टी रावर मारप को अंदर की अधिकार ఒకసారి భారత జనతా పార్టీ అవకాశం ఇవ్వండి మీకు సేవ చేసి అవకాశం ఇవ్వమని చెప్పి 99 ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో విజ్ఞప్తిస్తున్నాం పాలమూరును భారత జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరును సస్య శ్యామలం చేస్తాం పాలమూరులో ప్రజలు మా దృష్టి చేసిన సమస్యలను
దాంతో రంగారెడ్డి జిల్లాలో ప్రజలు మా దృష్టి సమస్యలు తప్పకుండా పరిష్కరించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం పరిష్కరిస్తాం కూడా థాంక్యూ సర్ ఇది మొత్తంగా తెలంగాణ బీజేపీ రథసారథి బండి సంజయ్ గారు చెప్తున్నది ఒకటే ఖచ్చితంగా వచ్చేది బీజేపీ ప్రభుత్వమే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం 99 టీవీ తరపున కూడా ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరంతా కూడా మాకు సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి మీరు ఆశీర్వదిస్తే మా ప్రభుత్వం ఏర్పడుతుంది మీ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుంది అన్నట్టుగా బండి సంజయ్ చెప్తున్నారు కెమెరామెన్ వరప్రసాద్ తో నేతాజీ కొడియార్ 99 టీవీ